नरेंद्रपुर ग्राम शिवार पंचायती नरेंद्रपुर पुपलवार पालव सर मैं सवं भूसम लेदी अंत कौल मुफे एकर कौल व्यवसाय से सर या मुफे एकर कौल व्यवसाय से सर नीमें असल सवंत पोल सेंट भूमि लेदी मत मुफे एकर कौल इन आनलन पेटेगा इंकेला पड़ते अला अमौंट पड़े तौब रोज पटे सर ఏమంటే లోడ్ వెళ్ళింది అనుకోండి లోడ్ వెళ్తే ఇక్కడ 16 వచ్చింది అనుకోండి ఆరు వీకుల మోసరు అక్కడికి వచ్చాక 22 23 వస్తుందండి బండి పక్కన పెట్టేసి 15 ఏళ్ళు కొట్టు 20 ఏళ్ళు కొట్టు అంటున్నారండి అది కొడితేనే కానీ లోడ్ దిగుతలేదండి అది అది అలా ఉంటే అండి 100 క్వింటాల్ అనుకోండి ఒక లారీకి 100 క్వింటాల్కే 1 క్వింటా తక్కువ అయితే అమౌంట్ కొట్టాలండి మేము 1 క్వింటా ఎక్కువ అయితే వాళ్ళు తీసేసుకుంటారండి మాకు రాదండి ఇంకా ఏమంటే ఈ వేళ పరిస్థితి అంటే ఒక రెండు మంది బస్తాలు అమ్ముతేనే కానీ ఒక ఎరువుల బస్తా రావట్లేదండి 1000 రూపాయలు కొన్నారండి మొన్న ఏదో చేడు రైతండి వర్షానికి తడిసిపోయండి బాధలో ఉండండి ఇంకా ఐనికాడికి అమ్మేయండి సావకారులకి 1000 రూపాయలు కండి ఇంకా వాళ్ళు తీసుకోపోతే 1000 రూపాయలు వస్తా ఏమండి సంక్షేమ పథకాలు వేసేస్తున్నాం అంటే అండి ఇలాగేసి అలా అవుతున్నారండి దేనికి సబ్సిడీ లేదండి ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారండి అది లేదు ఏమండి క్రాప్ ఇన్సూరెన్స్ పడ్డవాళ్ళకి పడుతుందండి లేనోళ్ళకి లేదండి కౌలు రైతులకు అసలు ఏం లేదండి ఏమండి సొంత పొలం వాళ్ళకి ఎక్కడ ఉంటే పడుతుంది తప్పండి కౌలు రైతులకు ఏం లేదండి ఏమంటే ఒక ఇవాళ ఒక వెహికల్ కొనాలంటే అండి 150,000 అవుతుందండి నేను 2 లక్షలు పెట్టండి ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళొచ్చాను కారు కొనుక్కుంటాను నా కారు తీసేయడం కోటకొద్దు కారు ఉంది నీకు నువ్వు కోటీశ్వరుడు చూడవయ్యాలి ఒక సెంటు భూమి లేదన్నాను అక్కడికని నా పేరున ఎక్కడ సెంటు భూమి ఉంటే నా కారు తీసేయండి పర్లేదు నేను ఏదో ఇవాళ మై బైక్ కొనాలంటే కొత్త బైక్ కొనాలంటే 150,000 2 లక్షలు అయిపోతుంది నా ఫ్యామిలీతో వెళ్ళాలని ఏదో 2 లక్షలు ఏదో పాత కారు కొనుక్కున్నాను అంటే అబ్బే నువ్వు కారు కొనుక్కున్నావు కారు తీసావు అంటే కారు తీసేయండి అప్పుడు ఇవాళ 3 సంవత్సరాలు నేను కారు తీసినావు ఆరోగ్యశ్రీ లేదని కార్డు లేదండి మాకు ఒక్క సెంటు భూమి లేదండి మా పేరున మా ఆవిడ పేరున కానీ నా పేరున కానీ మా అబ్బాయి పేరున కానీ ఒక సెంటు భూమి సరే పంట నష్టం ఎలాగ ఉందండి అలాగ ఒప్పులేనండి ఇంకా మా జీవితం ఈ 3 సంవత్సరాల నుంచి ఒప్పులోనే నడుతుందండి ఈ ఏళ అయితే అండి ఒక 25 లక్షలు అప్పు ఉందండి అప్పు కట్టాలంటే వ్యవసాయం చేయాలండి వ్యవసాయం చేస్తే ఏదైనా లాభం వస్తుందో తీర్థం చూస్తున్నాం అండి ఆ ఏడుగాడు అలాగ అలా పెరుగుతుందండి అప్పు పెరుగుతూ వస్తుందండి మానేసామనుకోండి ఇంకా వీళ్ళ అప్పులోళ్ళు మీదడతారండి ఏదో ఏదో వ్యవసాయం ఉడుతున్నాడు కదా ఇవాళ కదా రేపిస్తాడని వాళ్ళు ఆగుతున్నారండి ఇవాళ ఇవాళ ఒకవేళ వ్యవసాయం చేస్తే మానేస్తే ఇంకా ఏదోటి మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి సార్ పురుగుల మంది తగ్గిన ఆ పరిస్థితిలో ఉందండి మా పరిస్థితి అక్కడ ఏమండి మొన్న మీరు రూట్ మ్యాప్ ఇచ్చాక ఎమ్మటే వచ్చేసారండి ఆర్డీఓ కానించి ఎంఆర్ఓ కానించి కలెక్టర్ కానించి అందరూ వచ్చేసండి చూసేయండి చూసేయండి ఎందుకు తీయాలి ఇప్పుడు దాకా ఏం పీకరని అడిగి ఇలాగ అడిగానండి నాకు భయం ఏంటంటే అసలు నేను అసలు చెడ్డండి ఏం పీకరే ఇప్పుడు దాకా ఇప్పుడు వస్తామండి మీరు అన్నానండి ఇప్పుడు మీరు ఆ రూట్ వెళ్ళారు కదండి వినాయకుడు గుడి ఉంది కదా ఆ గుడి ఎట్లా అండి ఆ సైట్ నాదేనండి ఆ సైట్లో ధాన్యరాశులు పోసుకున్నామండి ధాన్యరాశులు పోసుకుంటే ఆ రోడ్డు పక్కన రాశులన్నీ తీసేయాలి అని ఆ నైట్ వచ్చి పెద్ద అడవాటు చేశారండి నేను తీనని నేనండి చాలా కష్టం అయిందండి ఎంఆర్ఓ గారికి మాకు వాళ్ళు ఎలా అన్నారో రేపు పొద్దున్న ఏదైనా నీకేం సర్టిఫికెట్లు కావాలంటే ఎక్కడంలో పెడతారో నీకు నాకేం సర్టిఫికెట్లు నాకు కార్డు లేదు నాకు సర్టిఫికెట్ ఏంటి ఇంకా నాకు కోటా కార్డు లేదు నాకు సర్టిఫికెట్లు ఏముంది ఇంకా వాళ్ళు వాళ్ళ పని ఏముండదు ఒకవేళ కావాలితే ఎక్కడైనా రికమెండేషన్ చేయించుకుంటాం తప్ప ఇంకా వాళ్ళ పని ఏం లేదు నాకు అని నేను ఇలాగ సమాధానం ఇచ్చానండి ఏమండి మెయిన్ ఆన్లైన్ సిస్టమ్ పోవాలండి ఆన్లైన్ సిస్టమ్ పోతేనే కానీ రైతు అనేవాడు కూడి తినలేడండి ఏమంటే ఈవేళ ఒరి కోత మిషన్ ఉందండి ఒరి కోత మిషన్ ఉంటే ఆ కోత కోసం కొండం అనుకోండి సావుకారు దగ్గరికి వెళ్తే 10,000 ఇస్తుందండి ఆ ఒరి కోత మిషన్ వాళ్ళకి ఇస్తున్నామండి వాళ్ళు కోతున్నారండి ఇవాళ ఆన్లైన్లో పడి డబ్బులు వాళ్ళు తెచ్చేదాకా 3 నెలలు వాళ్ళు ఆగుతారేంటండి ఇవాళ కోతలు కొత్త మానేశారండి రైతులకి డబ్బులు ఏమన్నా కొత్త అంటున్నారండి ఈ వేళ కూడా కోతలు అవ్వలేదండి వర్షం లేకపోతే వర్షం ముందు అయిపోవాలండి కోతలు ఏమండి ఎకరానికి వచ్చి 60 పండించి వాళ్ళనారండి 65 పండించి వాళ్ళనారండి ఇవాళ 50 వస్తే మినిమం వేసుకోండి 1000 రూపాయలు అంటే అండి ఇవాళ కొంచెం ఎకరానికి 25,000 పోతుందండి రైతుకు లాసు ఎకరానికి 25,000 అండి పెట్టుబడి అండి ఆ పెట్టుబడి అవుతుందండి 40,000 మినిమం అండి తక్కువ లేకుండా 40,000 అండి ఏమంటే 30 బస్తాలు మగతా అండి రైతు 30 బస్తాలు మగతా ఇవ్వాలండి 15 బస్తాలు ఆ పంటకి 15 బస్తాలు ఇవ్వాలి అవును అదే దాడవకు 15 తొలకరు 15 అండి 30 బస్తాలు ఇవ్వాలి రైతుకి అండి ఆ రైతుకి అవి ఎలాగ ఇవ్వాలండి ఒకవేళ తడిసిపోయినా కానీ మనం 6 ధర రేటే ఇవ్వాలండి రైతుకి తడి లెక్క ఈవేళ ఇప్పుడు 1000 రూపాయలు మనం అమ్ముకున్నాం కదండి అడిగి సంబంధం లేదండి 1530 రూపాయలు మీకు ఇవ్వాల్సిందండి మనం ఇవ్వాలండి తప్పదండి కారణాలు ఏం చెప్తారండి అక్కడ సమాధానం చెప్పేవాళ్ళు లేరు కదండి ఇప్పుడు నిన్న మీరు వస్తున్నారు రూట్ మ్యాప్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు మా దగ్గరికి సమాధానాలు చెప్తా కండి అప్పుడు దాకా అసలు ఎవడో ఏ గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఎవరో రాలేదండి మా దగ్గరికి ఆర్బీఐకి వాళ్ళు కూడా రాలేదండి ధాన్యం చూసుకోవడానికి రామంటే వాళ్ళు కూడా రాలేదు పట్టరండి శాంపులు ఆర్బీఐకి ఆఫీస్కి పట్టుకొచ్చి వెళ్తే అక్కడ శాంపులు వేసేవారండి చేయాలండి మరి వాళ్ళు చేతలేదు కదండి ఏమంటే మొన్నటిదాకా గోనుసంచుల గురించి ఎన్నిసార్లు తిరిగినా గోనుసంచులు లేవన్నారండి మీరు వస్తున్నారన్నాక ఫోన్ చేసి గోనుసంచులు పెట్టుకోండి రాత్రి లోడ్ వచ్చేసింది
ఉన్నాయి కన్సెన్సస్ ఇవ్వట్లా ఇట్లేదండి